అలాంటి మనసుతోని దుఃఖంతోని మొట్టమొదటిసారిగా నా జీవితంలో నిర్వహిస్తా ఉన్నా. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో నెలకొని ఉన్నాయి. నా పక్కనే పెద్దలు కేశవరావు గారు ఉన్నారు. వారు సుమారు ఒక 70 అంటే దాదాపుగా 55-60 సంవత్సరాల అనుభవం వారిది ప్రత్యక్ష రాజకీయాల్లో. వారి తర్వాత తరంలాగా మేము కూడా దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం. అందులో పదవులలో ఉన్నాం, పదవులు లేక ఉన్నాం, రకరకాలుగా ఉన్నాం. కానీ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య హననం, ప్రజాస్వామ్య హత్య, నిర్లజ్జగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా, నిరాఘాటంగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య హత్య, ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం చాలా చాలా ఈ దేశం యొక్క పునాదులకే ప్రమాదకరం. అత్యంత భయంకరమైనటువంటి మీరు ఇప్పుడు చూడబోతారు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కనీసం మనం ఊహకు కూడా అందదు, ఇట్లా చేస్తారా, ఇట్లా జరుగుతుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా అని నమ్మలేని పరిస్థితులు ఉంటాయి. నేను కూడా చాలా షాక్ అయినా, అందుకే నేను బాధతో మాట్లాడుతానని చెప్తాను. చాలా బాధకరం. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీజేపీ పార్టీ ఏదైతుందో, దేశాన్ని అన్ని రంగాలలో సర్వనాశనం చేసినది అందరికీ తెలుసు. రోజు కోడై కూస్తూ ఉంది, 20 రూపాయలు ఎట్లా పడిపోతూ ఉంది, ద్రవ్యోల్బణం ఎట్లుంది, నిరుద్యోగం ఎట్లా తాండవిస్తూ ఉంది, నిరుద్యోగులు ఎంత అల్లాడిపోతున్నారు, ఆకలి రాజ్యంగా ఎట్లా మారుతూ ఉంది ఇండియా, అనేక అంతర్జాతీయ సూచికలు మంచి చెడ్డ అన్ని కూడా చూపెడతా ఉంది. దట్స్ ఎవ్రీడే డిస్కషన్ లాగా అయిపోయింది. తర్వాత దేశ విభజన, ప్రజలను విభజించడం, డివైసివ్ పాలిటిక్స్, చాలా క్రూరమైనటువంటి పద్ధతుల్లో అది భారత ప్రజాస్వామ్య జీవనాడిని కలుషితం చేసే విధంగా సోషల్ ఫ్యాబ్రిక్, ఇండియన్ సోషల్ ఫ్యాబ్రిక్నే దెబ్బతీసే విధంగా చాలా దారుణమైన పద్ధతిలో జరుగుతూ ఉంది. అవి చూసిన తర్వాత నేను కూడా చాలా బాధకు కూడా గురైనా. 2 రోజుల ముందే నిన్న మొన్న నేను చెప్పింటాను, చాలామంది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందరూ కూడా అనుకున్నారు. కానీ ఈ మునుగోడు ఎన్నిక ఒకటి ఉంది కాబట్టి దానికోసమనో, దాని లాభం పొందాననో చేసినామనే ఒక చిల్లర ఆరోపణలు చేయడానికి రాష్ట్రంలో పెద్ద పెద్ద నోర్లు పెట్టుకుని అరిచేటువంటి వ్యక్తులు చాలామంది తయారైపోయినారు కదా ఈ మధ్య. అత్యంత కురుసమైనటువంటి, అత్యంత నీచమైనటువంటి పద్ధతులు, అడ్డు అదుపు లేకుండా మాట్లాడేటువంటి కురుస వ్యక్తులు కూడా బాగా దాపురించారు కాబట్టి నేను ఈరోజు పోలింగ్ సమాప్తి కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాతనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతనే ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలి అనే ఆలోచనతో ఇప్పటిదాకా వెయిట్ చేస్తాం. ఆ మునుగోలులో జరిగిన ఎన్నిక కూడా మీరు చూసినారు, అది ఏం ప్రయత్నాలు, అది ఏం వెకిలి, కనీసం సిగ్గుపడే పరిస్థితి అనమాట. ఆ చేతులలో పువ్వు గుర్తులు తెచ్చుడు, అది ఏం ఇప్పుడు చూసినామా, ఇవి ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఫేక్ ప్రచారాలు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి పేరేంది, ఆ గోవర్ధన్ రెడ్డి గారు సెవెంత్ అనే అమ్మాయి నాకు వచ్చి కలిసినట్టు ఏమన్యాయం ఇది, కొన్ని టీవీల పేర్లు పెట్టి ఆ టీవీ వార్త వచ్చినట్టుగా ఇది ఏం పద్ధతులు ఇప్పుడు చూసినామా మనం. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, చాలా గెలుస్తాం, చాలా ఓడతాం. ఇక్కడ 4 ఎన్నికలు జరిగినాయి, సపోజ్ చెప్తాను మీకు ఐడియా కోసం చెప్తున్నాను. హుజూరాబాద్ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటం పాలైంది, దుబ్బాకలో స్వల్ప తేడాతో మేము ఓటం పాలైంది, అట్లాగే నాగార్జునసాగర్లో మేము గెలిచినాం, హుజూర్నగర్లో మేము గెలిచినాం. ఎన్నికలన్న తర్వాత ప్రజల తీర్పు ఉంటుంది, దాన్ని గౌరవించాలి. ఉందాక ఇవాళ చేసే ప్రయత్నం వాళ్ళు చేసినా ప్రజల తీర్పును అల్టిమేట్గా గౌరవించాలి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ మేము గెలిస్తేనే లెక్క అంటే అక్కడ డెమోక్రసీ ఎక్కడుంది, మేము చెప్పిందే వేదం, మేము గెలిస్తేనే లెక్క. ఇది కూడా నేను ఎందుకు నా బాధ వ్యక్తం చేస్తున్నా అంటే, రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులకు కొద్దిగా సంయమనం, సహనం, సహిష్ణుత అనేది అవసరం ఉంటుంది. తమ స్థాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. చివరికి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిపోయింది,
ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఫెయిల్ అయిపోయి ఇదేమి దిక్కుమని ఆరోపణండి. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకు కోరుకున్న పద్ధతిలో పనిచేసి వాళ్ళని గెలిపిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిన అరాకిరి పనులన్నీ చేస్తే, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిలా? ఇంకోటి మనుషులు ఎంత సోయి తెప్పి మాట ఎలక్షన్ కమిషన్ నియమించేది వాళ్ళంటే వాళ్ళ పాటే కేంద్రంలో అధికారం ఉంది. ఎలక్షన్ కమిషన్ విఫలమైంది, ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పోయింది. ఏమి ఇవేమి అసలు ఎప్పుడైనా చూసినామా ఇంత దిగజారు? ఓటమినైనా గెలుపునైనా గంభీరంగా స్వీకరించేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అది అవసరం. అది లేకపోతే అది ప్రజాస్వామ్యమే కాదు. ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతులు నేను అందుకే మనవి చేసేది. ఎన్నో ఎన్నికలు కొట్లాడినాం, ఎన్నో ఓడిపోయినాం, ఉద్యమాలు నడిపినాం. న్యాయ వ్యవస్థ ఉంటుంది, అనేక రకాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, కానీ ఇంత దిగజారడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ ఉద్యమ సందర్భంలో కూడా మేము అంత ఎమోషనల్ కాజ్ అయినా కూడా ఇట్లా ఈ దిగజారుడు ఇంత హేయంగా ప్రవర్తించలేదు. మాట్లాడతాం, చెప్తాం, ఉపన్యాసం చెప్తాం, సాహిత్యం సృష్టించుతాం, కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్భాగ్యకరంగా ఏమసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? చాలా బాధాకరమైన విషయం ఇది. ఏ రకంగా కూడా మంచిది కాదు. ఇది ఎట్టి పరిస్థితులలో నేను ఒక్క మాట మాత్రం స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా నాలుగిటి చెప్పినారు పెద్దలు. ఒకటి లెజిస్లేచర్, రెండవది కార్యనిర్వాహక వ్యవస్థ, మూడవది మన న్యాయపరమైన వ్యవస్థ జుడిషియరీ, నాలుగవది వచ్చి ప్రెస్. ప్రెస్ కూడా ఫోర్త్ ఎస్టేట్ కింద చెప్పినారు. ఆనా నెహ్రూ గారిన కాలం నుంచే ఆ గౌరవాన్ని ఇచ్చినారు. వీళ్ళ ప్రెస్ లక్ష్యం లేదు, జుడిషియరీ లక్ష్యం లేదు, ఎన్నికల కమిషన్ లక్ష్యం లేదు, రాజ్యాంగబద్ధమైన సంస్థల ఎడల గౌరవం లేదు. ఏంది ఏమన్నట్టు ఇది? అసలు మేము ఇవ్వలైనా బెదిరించగలం, ఏదైనా చేయగలం, అసలు మాకు ఆటంకమైంది. మీరు నివ్వరపోతున్నప్పుడు మీరు చూస్తే ఆ టీవీ ఒక గంట సేపు ఉంటుంది, ఎంత భయంకరంగా మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, అసలు ఏంది వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడిది? ఈ ముఠాలు ఏం చేస్తున్నాయి ఈ దేశంలో? చాలా ఆశ్చర్యకరమైనటువంటి, మనం ఊహించలేనటువంటి, ఎవరు కూడా కనీసం అనుకోలేము మనం. థింగ్స్ విల్ హ్యాపెన్ లైక్ ది వి కెన్ నెవర్ థింక్ ఆఫ్.